మనలో చాలా మందికి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని కోరుకుంటుంది. దానికోసం డిఎస్సి ద్వారా నిర్వహించేటటువంటి టెట్ మరియు టిఆర్టీలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే విషయం మనందరికీ తెలిసిందే. దీనికోసం మనం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలతో పాటుగా ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సు అయినటువంటి డిఎడ్ మరియు బిఎడ్లో ఉన్నటువంటి సైకాలజీ, ప్రెస్పెక్ట్ ఎడ్యుకేషన్, మెథడాలజీస్ వంటి సాధనంగా కూడా మనం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో మరి ముఖ్యంగా ఎక్కువ బిట్స్ రావడానికి మరియు ఎక్కువ అప్లికేషన్ బిట్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు సైకాలజీ. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు సైకాలజీ అంటే ఏమిటి, సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా సైకాలజీ అంటే ఏమిటి, మానవుడు స్వతహాగా తన పరిసరాల గురించి, తన పరిసరాల్లో జరుగుతున్నటువంటి మార్పుల గురించి తెలుసుకోవాలనే కుతూహలము, తృష్ణ, కోరిక కలిగి ఉంటాడు. దానికి అనుగుణంగానే అనేక పరిశీలనలు, పరిశోధనల ఆధారంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆవిష్కరణ జరిగి మనం నేర్చుకున్నటువంటి అనేక శాస్త్రాలు అనేవి ఉద్భవించడము జరిగింది. అదే క్రమంలో మానవుడు తన పరిసరాలతో పాటుగా తన గురించి, తనతో పాటు ఉన్నటువంటి ఇతరుల గురించి తెలుసుకోవాలనే కోరిక ఆధారంగా ఉద్భవించినదే మనోవిజ్ఞాన శాస్త్రము. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో సైకాలజీగా పిలుస్తారు. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో సైకాలజీ సైకాలజీగా పిలుస్తారు. మనోవిజ్ఞాన ఆంగ్లంలో సైకాలజీగా పిలిచేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితమే గ్రీకు తత్వవేత్తలు తత్వశాస్త్రంలో భాగంగా వివరించడం అనేది జరిగింది. అంటే సైకాలజీ అనే పదము సైకి మరియు లోగోస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించడం జరిగింది. సైకి అనగా ఆత్మ అని, లోగోస్ అనగా అధ్యయనం. అంటే మనిషి యొక్క ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రంగా గ్రీకు తత్వవేత్తలు వివరించడం అనేది జరిగింది. తరువాత కాలంలో అంటే 1879వ సంవత్సరంలో జర్మనీకి చెందినటువంటి విలియం వూంట్ అనే శాస్త్రవేత్త లిప్సిగ్ అనే నగరంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించాడు. ఏంటండి, జర్మనీకి చెందినటువంటి విలియం వూంట్ అనే శాస్త్రవేత్త లిప్సిగ్ అనే నగరంలో 1879వ సంవత్సరంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఒక సాంప్రదాయక శాస్త్రంగా ఆవిర్భవించడం అనేది జరిగింది. మరి అప్పటి నుంచి 1930 వరకు కూడా మనోవిజ్ఞానానికి సంబంధించి అనేక పరిశీలనలు చేసి శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది రూపొందించడం అనేది జరిగింది. ఈ క్రమంలో అసలు మనోవిజ్ఞాన శాస్త్రము అంటే ఏమిటి, మనోవిజ్ఞాన శాస్త్రము ఏ అంశాన్ని అధ్యయనం చేస్తుంది, ఏ అంశాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తుంది అనే విషయాల గురించి అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేయడం అనేది జరిగింది. మొదట ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పడం జరిగింది. మరి ఆత్మ విషయానికి వస్తే ఆత్మ అనేదాన్ని మనం స్పష్టంగా చూడగలమా అంటే చూడలేము, దాన్ని ఖచ్చితంగా పరిశీలించగలమా అంటే పరిశీలించలేము, దానికి ఖచ్చితంగా నిర్వచించగలమా అంటే నిర్వచించలేము. కనుక ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అనే భావన చాలా మంది కొట్టివేయడము జరిగింది. మరి ఆత్మనైతే మనం చూడలేము, పరిశీలించలేము, నిర్వచించలేము, కాబట్టి దీని అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రము కాదని తెలుసుకున్నాం. మరి దీన్ని అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు, మనస్సు. మరి మనస్సును అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం జరిగింది. మరి ఆత్మ అయితే మనం చూడలేము, నిర్వచించలేము, చెప్పలేము, మరి మనస్సును చూడగలమా అండి, మనస్సును కూడా చూడలేము. ఖచ్చితంగా నిర్వచించగలమా అంటే ఖచ్చితంగా నిర్వచించలేము.
దాన్ని పరిశీలించగలమా అంటే ఖచ్చితంగా పరిశీలించలేము. కాబట్టి ఆత్మ విషయంలో ఎదురైనటువంటి ఆటంకాలే మనస్సు విషయంలో కూడా ఎదురయ్యాయి. కాబట్టి మా ఆత్మని ఏ విధంగా అయితే అధ్యయన శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం కాదనుకున్నామో అదే విధంగా మనస్సును అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనే భావన కూడా కొట్టివేయబడింది. మరి ఆత్మని అధ్యయనం చేసే శాస్త్రము కాదు, మనస్సును అధ్యయనం చేసే శాస్త్రము కాదు, మరి దేన్ని అధ్యయనం చేస్తుంది అని వస్తే 1890లో విలియం జేమ్స్ మరియు 1894లో విలియం బూంట్ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రము. ఏంటండి చేతనత్వము? చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొనడం జరిగింది. మరి చేతనత్వము అంటే ఖచ్చితంగా మనం చెప్పగలమండి, చేతనత్వం అంటే కేవలము బాహ్య ప్రవర్తన, కేవలం బాహ్య ప్రవర్తన మాత్రమే మనం అంచనా వేయగలదని చేతనత్వంగా భావించడం జరిగింది. ఇప్పుడే ఒక మహానుభావుడు ఎవరండి, ఆయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఎవరండి, ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన మనో విశ్లేషణ శాస్త్ర పితామహుడు అనేటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన వృత్తిరీత్యా వైద్యుడు అయినటువంటి ఈయన తనకు తన దగ్గర ఉన్నటువంటి రోగులలో చాలా మంది మానసిక సంఘర్షణ వలన భౌతిక అవ్యవస్థలకు గురవుతున్నారు. దీనికి గల కారణము వారి చిన్నతనంలో ఉన్నటువంటి కోరికలను తన కుటుంబం వలన, తన సమాజం వలన అణిచివేసుకోవడం వలన అవి అచేతనంలోకి నెట్టివేయబడాయి. తద్వారా వాళ్ళు మానసిక సంఘర్షణకు గురైనప్పుడు భౌతిక అవ్యవస్థలుగా అవి బయటపడుతున్నాయి. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రం అంటే కేవలము చేతనత్వము మాత్రమే కాదు, అంటే చేతనత్వానికి మాత్రమే పరిమితం చేయకూడదు. మనోవిజ్ఞాన శాస్త్రంలో అచేతనము ఉపచేతనము వంటి భావాలకు కూడా ప్రాముఖ్యత ఉందని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజేయడం వల్ల మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కేవలము చేతనత్వానికి మాత్రమే పరిమితము కాలేదు. అదే కాలంలో ఉన్నటువంటి విలియం మెక్డోగల్ మరియు జేబీ వాట్సన్లు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రము. ఏంటండి ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ ప్రవర్తన అనే అంశాన్ని మనము పరిశీలించవచ్చు మరియు చూడవచ్చు మరియు అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి ప్రవర్తన అనే విషయాన్ని సార్వత్రికంగా శాస్త్రవేత్తలందరూ అంగీకరించడం వలన మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్పడం జరిగింది. ఇతర సహజ శాస్త్రాల వలె మనోవిజ్ఞాన శాస్త్రానికి కూడా రెండు రకాల దృక్పథాలు కావు. అవి మొదటిది శుద్ధ మనోవిజ్ఞాన శాస్త్రము, రెండు అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము. శుద్ధ మనోవిజ్ఞాన శాస్త్రము, అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము. శుద్ధ మనోవిజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్తలు మనోవిజ్ఞానానికి చేసినటువంటి కృషి, నిర్వచనాలు, సాంప్రదాయాలు, సూత్రాలు వివరించబడతాయి. అదే శుద్ధ మనోవిజ్ఞాన శాస్త్రంలో వివరించినటువంటి సూత్రాలను అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రంలో అప్లై చేసి దాంట్లో ఉన్నటువంటి సూత్రాల ఆధారంగా దీని నిజ జీవిత సమస్యలకు అన్వయిస్తే అదే అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము అనేక శాఖలుగా విభజించడం అనేది జరిగింది. అవి చైల్డ్ సైకాలజీ మరియు క్లినికల్ సైకాలజీ మరియు ఇండస్ట్రియల్ సైకాలజీ. అదే క్రమంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి అనుప్రయుక్త శాస్త్రంలో భాగంగానే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము
ఇది కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము కూడా మనోవిజ్ఞాన శాస్త్రమునటువంటి అనుప్రయుక్త శాస్త్రంలో భాగమే అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగానే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కూడా మనం అభ్యసించడం జరిగింది మనం టెట్ మరియు డిఎస్సిలకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగమైనటువంటి అనుప్రయుక్త శాస్త్రంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోటువంటి అంశాలను మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా తరువాతి వీడియోస్ లో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ సో మచ్ టీమ్ ఏసీసీ